21 जनवरी 2022 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రాష్ట్రంలో మూడో విడత కోవిడ్ విస్తరణ జరుగుతున్న తీరు అట్లాగే ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు వరకు తీసుకున్నటువంటి చర్యల పట్ల రాష్ట్ర మంత్రిమండలి క్షుణ్ణంగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది కోవిడ్ నివారణ కోసం అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్నటువంటి ఏర్పాట్ల గురించి గాని తీసుకుంటున్నటువంటి చర్యల గురించి గాని అలాగే కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు గురించి గాని మళ్ళీ కోవిడ్ కోసం అని చెప్పని కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియమకాలు చేపట్టుతున్న సంగతి గాని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సంబంధిత శాఖాధిపతుల్ని ఏ పరిస్థితుల్లో కూడా ఒక్క మరణం కూడా సంభవించకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ వారిని డాక్టర్ల్ని ఎంత మంది కావాలంటే అంత మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఏ ఖర్చుకైనా వెనకాడకుండా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోమని చెప్పని కావాలంటే నిర్ణయం తీసుకుని ముందు అమలు చేసి ఆని తీసుకున్న అమలు చేసినటువంటి నిర్ణయాన్ని కావాలంటే ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో రాటిఫై చేస్తాం తక్షణమైన చర్యలు మాత్రం ముందు ఉండాలని చెప్పని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరిని కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఆ సమీక్షలో మరణాలు సంఖ్యలో చూసుకుంటే భారతదేశ సరాసరి కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా దాదాపు సగస్థాయిలో ఉంటాం అలాగే కోవిడ్ అరికట్టడంలో భారతదేశంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్టుగా లెక్కలు తెలవటం అలాగే వ్యాక్సిన్ని అందించడంలో కూడా భారతదేశంలో మొదటిగా నిలబట్టం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వంలోని వైద్య విభాగం యొక్క పనితీరుని తెలియపరుస్తుందిగా మనకు అర్థమవుతుంది అలాగే ఆర్థికంగా వెనుకబాటు తలం కలిగినటువంటి అగ్రవర్ణాల వారికి ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సినటువంటి 589 కోట్ల రూపాయలకి ఆమోదం తెలియజేయడం జరిగింది ఎవరైతే వెనుకబడిన కులాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు కాపులు మరియు మైనారిటీలు వీరు కాకుండా ఉన్నటువంటి అగ్రవర్ణాల్లోని మిగతా అన్ని వర్ణాలు కమ్మవారికి గాని రెడ్లకు గాని క్షత్రియులకు గాని బ్రాహ్మణులకు గాని వైశ్యులకు గాని వెలమలకు గాని ఇలాంటి అన్ని అగ్రవర్ణాలకి ఉన్నటువంటి సోదరీమణులకి ఆర్థికంగా వెనుకబడుతున్న వారికి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ప్రకటించగానే 459,328 మంది అర్జీలు పెట్టుకోవడం జరిగింది వారిలో 392,674 మంది అగ్రవర్ణ ఆర్థిక వెనుకబాటు తలం కలిగినటువంటి సోదరీమణులు ప్రభుత్వం గుర్తించడం జరిగింది వారందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున
రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున వారికి ఆర్థిక బలాన్ని ఇవ్వడం కోసం ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది ఈ నెల 25వ తారీఖున అంటే 2022 జనవరి 25వ తారీఖున ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేస్తారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కావాల్సినటువంటి 7,880 కోట్ల రూపాయల్ని అలాగే ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో కూడా 3,000 మరియు అలాగే అనుబంధ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కానీ 3,820 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అంటే కొత్త వాటిని నిర్మాణం చేయడానికి పాత వాటిని అభివృద్ధి చేయడానికి రెండు కలిపి దానికి 7,880 కోట్ల రూపాయలు దీనికి పాత వాటికి 3,820 కోట్ల రూపాయలకి పరిపాలనాపరమైనటువంటి అనుమతుల్ని మంత్రిమండలి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. అలాగే 11వ పిఆర్సి కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. 11వ పిఆర్సి కోవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాన్ని ఇవ్వటం కోసం ఏదైతే అంటే సాంప్రదాయం ప్రకారం లేదా రూల్స్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కనుక వారి కుటుంబంలో అర్హత కలిగిన వారు అర్జీ పెట్టుకున్నటువంటి సంవత్సరంలో అర్జీ పెట్టుకుంటే అర్జీ పెట్టుకున్నటువంటి వారి అర్హతల ఆధారంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల్లో ఉన్నటువంటి క్యాస్ట్ రోస్టర్ ద్వారా నియామకం జరుగుతుంది. దానివల్ల వెంటనే ఉద్యోగం రావటానికి కూడా సాధారణంగా ఎవరైనా సాధారణంగా మరణిస్తే వెంటనే ఉద్యోగం రావటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అవకాశం ఉండదు, ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం మేరకు కోవిడ్లో ఎవరైతే ప్రజల యోగక్షేమాల కోసం వాళ్ళందరినీ కూడా కాపాడటం కోసం ప్రణాళిక తెగించి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైతే కోవిడ్లో మరణించారో ఫ్రంట్ లైన్ వర్కర్లు కానీ అలాగే హెల్త్ వర్కర్లు కానీ వారి కుటుంబంలోని వారందరికీ కూడా రేపు జూన్ 30వ తారీఖులోపు అందరికీ కూడా ఉద్యోగ నియామకాలు కారుణ్య నియామకాన్ని అందచేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ ఆదేశాలను అమలు చేయడం కోసం మరింత వెసులుబాటు కోసం గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయో అందులో కూడా ఈ కారుణ్య నియామకం ద్వారా నియమించే వారి అర్హత ఆధారంగా నియమించడానికి కూడా వెసులుబాటు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైనా ఇల్లు సొంత ఇల్లు లేకపోతే కనుక వారు అప్లై చేసుకుంటే ఆ టౌన్షిప్లో లాటరీ పద్ధతుల్లో కాకుండా 10% ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్ చేయాలని చెప్పని అలాగే పెన్షనర్లకు 5% స్థలాలను రిజర్వ్ చేయాలని చెప్పని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం 20% రిబేట్తో ఈ స్థలాల్ని అందజేయాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. ఎన్ఎంసి నిబంధనల మేరకు 8 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి
ఆమోదం తెలియజేయడం జరిగింది. ఆయుష్ విభాగంలో నేచురోపతి యోగా డిస్పెన్సరీలో 78 పోస్టులను మంజూరుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. 26 డిస్పెన్సరీలో ముగ్గురు చొప్పున ఈ 78 నియామకాలను చేపట్టడం జరుగుతుంది. ఇటీవలే మున్సిపాలిటీగా మారినటువంటి వైఎస్ఆర్ తాడిగడప పంచాయతీలో ఉన్నటువంటి 59 సచివాలయ పోస్టులను మున్సిపాలిటీకి బదిలీ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. కర్నూలు జిల్లా డౌన్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి బాలికల బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీలో, అలాగే కర్నూలు జిల్లా బేతంచెర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 ఉద్యోగాలను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ బాధ్యతలను సమర్థులైన వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్కు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. 25 ఏళ్ల పాటు ఆపరేషనల్ మెయింటెనెన్స్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ, ఇతర కంపెనీలకు ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ విధులను ఒకవేళ అప్పగించే పక్షంలో, టెండర్ ద్వారా అప్పగించే పక్షంలో, అందులో పనిచేస్తున్నటువంటి జెన్కోకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్ని వెనక్కి జెన్కోలోకి వచ్చేటువంటి అవకాశాన్ని ఐచ్ఛికంగా వారికే ఇవ్వటం జరుగుతుంది. వరుస నష్టాలను చవిచూస్తున్నటువంటి కృష్ణపట్నం థర్మల్ ప్లాంటు కిలోవాటు విద్యుత్ ఉత్పత్తి కోసం 3 రూపాయల పైబడి 3 రూపాయలు 14 పైసలు అవుతుంటే, ఆ పరిసరాల్లో ఉన్నటువంటి మరో పవర్ ప్లాంట్లో కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి 2 రూపాయలు 34 పైసలు మాత్రమే ఖర్చు అవటం, ఈ నేపథ్యంలో ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకునేందుకు నిర్వహణ ఖర్చుల్ని వేరేమన్నా వస్తే కనుక అప్పగించాలని చెప్పని, అది బిడ్ ద్వారా అప్పగించాలని చెప్పని మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. మొన్న జనవరి 1వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ఇచ్చిన దాంట్లో భాగంగా పెన్షన్ని 2250 నుంచి 2500 వరకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. ఏపీఐఏసీ నోడల్ ఏజెన్సీగా ఆటోనగర్లో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు అవసరమైన గ్రోత్ పాలసీకి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది.